నగర విషయం ఏంటి సార్? రోజా గారి విషయం ఏంటి? 12 విల్లాలు ఉన్నాయి హైదరాబాద్ లో. మొన్న మొన్న గుడికేమో పోతున్నారు కారు. సెల్వమణి గారు కూడా ఇన్వాల్వ్ అవుతున్నారు పొలిటిక్స్? లేటెస్ట్ గా ఒక మర్డర్ కూడా జరిగింది, వాళ్ళ తాను కొంచెం ఇది చేశారు అంటారన్నమాట. ఇవన్నీ కుప్పంలో ఎలా ఉంది సార్? కుప్పం నియోజకవర్గంలో ఎలా ఉంది? టఫ్ కాంపిటీషన్ ఉంటుంది వైసీపీకి కుప్పానికి. తర్వాత ఇంకొక విషయం ఏంటంటే చిత్తూరులో రోజాతో పాటు రోజా అన్న ఇద్దరు మినిస్టర్లే, రోజాతో పాటు రోజా మొగుడు కూడా మినిస్టర్లే. ఆ హోటల్లో బిల్లు కట్టలేక ఎవరికో ఫ్రెండ్కి ఫోన్ చేస్తే ఒక 3,000 రూపాయలు అప్పటికి ఫోన్లో వేస్తే బిల్లు కట్టినటువంటి రోజా. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ప్రస్తుతం మనతో పాటు రాజకీయ విశ్లేషకులు ఇమ్మంది రామారావు గారు. నమస్కారం అండి. నమస్తే అమ్మా. సో కుప్పంలో ఎలా ఉంది సార్? కుప్పం నియోజకవర్గంలో ఎలా ఉంది? కుప్పంలో రాజకీయంగా ప్రజలు ఏమనుకుంటున్నారు? అసలు కుప్పంలో రాజకీయ కుట్రలు ఎన్నో జరిగాయమ్మా. జరిగితే దాన్ని చంద్రబాబు అధిగమించాడు. చంద్రబాబు 1,000,000 మెజార్టీతో గెలుస్తాడని మనం చెప్పలేము, కానీ అక్కడ మొత్తానికి మాత్రం కుప్పంలోంచి బయటపడతాడు. కాంపిటీషనే ఉంది అంటారు. టఫ్ కాంపిటీషన్ ఉంటుంది వైసీపీకి కుప్పానికి. తర్వాత ఇంకొక విషయం ఏంటంటే చిత్తూరులో అక్కడ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చాలా పవర్ఫుల్. గతంలో వైసీపీ పార్టీకి ఓట్లే ఇచ్చింది ఎవరంటే బస్సులతో తీసుకొచ్చి టూరిస్టులు తీసుకొచ్చి ఓట్లే ఇచ్చింది మిథున్ రెడ్డి అంటారు. అంతేనా? నందిని పది చేస్తాడు, పందిని నంది చేస్తాడు. కానీ ఈరోజు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మీద అనేక అభియోగాలు వస్తున్నాయి. లేటెస్ట్ గా ఒక మర్డర్ కూడా జరిగింది, వాళ్ళ తాను కొన్యాయిలు చేశారు అంటారన్నమాట. ఇవన్నీ పార్టీని డిస్టర్బ్ చేస్తాయి. అర్థమైందా? కుప్పంలో. తర్వాత ఏంటంటే ఇక్కడ చిత్తూరులో మనం నగిరి ఈ నియోజకవర్గాలకు వచ్చేసరికి రోజా పెద్దిరెడ్డిని దెబ్బతీద్దామని. నిజానికి పెద్దిరెడ్డి అంటే పిచ్చుక రోజా అయితే బ్రహ్మాసురం. పెద్ద గొప్పవాడు ఎవరైనా అంటే చిత్తూరు మొత్తానికి గొప్ప నాయకుడు ఎవరైనా ఉన్నారంటే పెద్దిరెడ్డి. వాళ్ళ పిల్లలకు కూడా ఈ మధ్య కొంచెం చెడ్డ పేరు తెచ్చుకున్నారు. ఆయన కొడుకే కదా మిథున్ రెడ్డి, అక్కడ ఉన్నవాడికి ఇక్కడేం పని? ఇట్లాంటి వస్తే జనాలు రకరకాలుగా మాట్లాడుకుంటారు. కానీ కుప్పంలో మాత్రం చంద్రబాబు నాయుడు గెలుస్తాడు. మెజారిటీ నేను ఎక్స్పెక్ట్ చేయటుండేది. నగర విషయం ఏంటి సార్? రోజా గారి విషయం ఏంటి? అమ్మా, చేసుకున్న వాళ్ళకి చేసుకున్నంత. అవునా? ఏం చేయలేదంటారా? ఆవిడ ఏం చేయలేదమ్మా. రోజా ఏమిటమ్మా, 12,000 రూపాయలు ఇట్టెద్దులో ఉన్న ఆవిడకి ఈరోజు 1,000 కోట్లు ఎలాగొచ్చాయమ్మా? మూవీలు చేసింది కదా. ఎలా ఎలా వచ్చాయి? ఎలా హీరోయిన్ కదా, ఎన్నో సినిమాలు చేసింది కదా. 1,000 కోట్లు వస్తాయా సినిమాలు చేస్తే? 1,000 కోట్లు ఉన్నాయా? 1,000 కోట్లు ఉన్నాయి కదా. 12 కార్లు ఉన్నాయి, 12 విల్లాలు ఉన్నాయి హైదరాబాద్ లో. అర్థమైందా? మొన్న మొన్న కొడుకేమో కోరుతున్నారు కారు, గిఫ్ట్ గా ఇచ్చింది. రాజకీయ నాయకులు అన్నేళ్ళు సినిమా జీవితం ఉన్న ఆవిడ ఒక బిఎండబ్ల్యూ కారు బెంచ్ కారు కొనడంలో పెద్ద విశేషం లేదు. ఇప్పుడు యాంకర్లతో సహా అందరు కొంటున్నారు బెంచ్ కార్లు, బిఎండబ్ల్యూలు, ఆడీలు. రాజకీయ జీవితం ఉంది, సినిమా జీవితం ఉంది. సో ఎంతో సుదీర్ఘ ప్రస్థానం కదా ఆవిడ రాజకీయాల్లోను సినిమాల్లోను. సో ఒక కారు కొనగానే ఎందుకు? ఒక కారు కాదు, 12 కార్లు. ఒకటి మీకు ఎలా ఉంటుందంటే, మీకు ఒక 50 లక్షల సంపాదన ఉంటే మీకు 2 కోట్లు బిల్డింగ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. 2 కోట్లు. అర్థమైందా? అలాగే మీకు జబర్దస్త్లో మీకు ఇచ్చింది అంత, మీ ఖర్చులు సరిపోతాయి, మీ ఇంటి ఖర్చులు సరిపోతాయి, ఎలా కూడేస్తావు? సార్, ఆవిడ ఎన్నో ఏళ్ళు సినిమా చేసిందా? ఎంతండి, ఎన్నో ఏళ్ళు సినిమా ఉన్నోడికి ఏమొస్తుందండి? వచ్చిన డబ్బులు వాళ్ళ తాను ఖర్చులకే సరిపోతాయండి. ఎంత వస్తుంది? ఇప్పుడు 9 తారలా 15 కోట్లు తీసుకోలేదు కదా. 2 లక్షలు 3 లక్షలు 5 లక్షలు అంతే, అంత మించి ఎప్పుడు వెళ్ళిందంటే చెప్పండి. ఇన్వెస్ట్ చేశారేమో స్థలాలు మీద, వాటి మీద. అరే సినిమా పుట్టి పూర్వాసరాలు తెలిసిన వాడిని, సినిమాలో పుట్టి బతుకుతున్నాం. అడుగుతున్నా మిమ్మల్ని. లేదు, అందుకే అంటున్నాను నేను. ఆవిడ అవినీతి పనులు చేసిందని ఆ పక్క ఆ ఊర్లో ఉన్నోళ్ళు చెప్తున్నారు. రోజా ఒక్కతే మినిస్టర్ కాదు. 5 ఏళ్లలో 1,000 కోట్లు సంపాదించింది. రోజా ఒక్కతే మినిస్టర్ కాదండి, రోజాతో పాటు రోజా అన్న ఇద్దరు మినిస్టర్లే.
రోజాతో పాటు రోజా మొగుడు కూడా మినిస్టర్లే. అంటే ఏమిటి, నాలుగు మండలాలకి నాలుగు నలుగురు ఇన్ఛార్జ్గా పెట్టేసింది. జడ్పీటీసీకి చైర్మన్ గా ఇస్తానని 70 లక్షలు అడిగింది. సెల్వమణి గారు కూడా ఇన్వాల్వ్ అవుతున్నారు పొలిటికల్ అయ్యాడు కదా. సెల్వమణి ఇన్వాల్వ్ అవడానికి కారణం ఏంటంటే, అసలు యాక్చువల్ గా నగిరిలో ఎందుకు గెలిచిందంటే, సెల్వమణి సామాజిక వర్గం దృష్ట్యా పద్మశాలి. ఆ సామాజిక వర్గం వాళ్ళు చాలా ఎక్కువ మంది ఉన్నారు. ఆ సెలవుమని రోజా పిల్లల్ని తీసుకెళ్ళి మాకేమీ లేదు, మీ రూటే వేయిపోతే పిల్ల పాపను అందరం కూడా మందు తాగి చచ్చిపోతామని చెప్పేసి కొంతమంది దగ్గర మొరపెట్టుకుంటే ఈ పద్మశాలికి ఫీలింగ్ ఎక్కువ. ఆ విధంగా గెలిచింది ఆవిడ. తర్వాత ఏంటంటే, హోటల్లో ఏదైనా డిన్నర్ ఇచ్చుకుంటే ఆ హోటల్లో బిల్లు కట్టలేక ఎవరికో ఫ్రెండ్కి ఫోన్ చేస్తే 3,000 రూపాయలు అప్పటికి అప్పుడు ఫోన్లో వేస్తే బిల్లు కట్టినటువంటి రోజా, 12,000 రూపాయలు రూమ్ రెంట్లో ఉన్న రోజా, 50 చెక్కులు. ఎప్పుడు సార్ ఇది, ఈ 3,000 బిల్లు కట్టలేని పరిస్థితి ఎప్పుడు, ఏ టైంలో? మొదట్లో 12,000 రూపాయలు రెంట్ ఉన్నటువంటి రోజు. ఏ కాలంలో? తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు. తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు అప్పటికే ఆవిడ ఫుల్ హీరోయిన్ గా చేసేసింది. అదే అండి, హీరోయిన్ 3,000 రూపాయలు లేదంటారు, ఇది ఎంత అసలు నమ్మశక్యంగా ఉందా? వీడియో చెప్పిందండి ఇచ్చిన ఆవిడ, నమ్మశక్యం కాదు. అక్కడ నన్ను ఏడ్చి గోల పెడితే అప్పటికప్పుడు 3,000 పంపించానని చెప్పింది. ఇప్పుడు ఎలక్షన్ లోకి వచ్చిన మినిస్టర్ అయిన తర్వాత ఏమో 70 లక్షలు కమిషన్ పెడితే 40 లక్షలు ఇచ్చింది. ఆ 40 లక్షలు కూడా ఈ రోజు వరకు ఏమి తెగానా లేదు. నగరి పరిసర ప్రాంతాల్లో ఇసుక మాఫియా, మట్టి మాఫియా, రాకు మాఫియా, చిన్న చిన్న కొనలు మాఫియాలన్నీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారిని దాటి చేసిందా? దాటి చేసింది కదా. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చిత్తూరు తిరుపతి ఆ ప్రాంతాల్లో ఉంటాడు. అమ్మాయి నగిరి కాదు కదా, 4 మండలాలకి ఈవిడే కదా ఇన్ఛార్జి. ఆ వాళ్ళతో ప్రమేయం లేకుండా అంటే హిరణ్యాక్షుడు భూమిని అయితే ఎలా కబలించేశాడు, అలా కబలించేసింది. అది అందరికీ తెలుసు. అందుకే వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు కొంతమంది జగన్ ముద్దు రోజా వద్దు అని బోర్డు పెట్టుకుని ఇప్పుడు తిరుగుతున్నారు. గెలిచే అవకాశాలే లేవంటారు. రోజా ఎట్టి పరిస్థితుల్లోనూ ఓడిపోతుంది, ఎట్టి పరిస్థితుల్లో. ఒకవేళ నా ఎనాలిసిస్ కరెక్ట్ అయితే లేదా నీకు చెప్పను, రోజా అవినీతి కార్యక్రమాలు అందరికీ తెలుస్తాయి. తర్వాత ఏంటంటే ఆవిడ తిట్టిన తిట్లు బూతులు, నన్ను రేప్ చేయరా అని చెప్పడాలు, అయితే బాలకృష్ణుని తిట్టడం ఇప్పటికీ తెలుస్తుంది, చంద్రబాబుని తిట్టడం, పవన్ కళ్యాణ్ తిట్టడం, చిరంజీవి తిట్టడం, ఎవరు సహిస్తారమ్మా? బయటికి వస్తే రోజాని చెప్పు తీసుకొడతారన్నమాట సినిమా ఇండస్ట్రీ. మొదటి రోజు వచ్చి పసుపు కుంకాలు పొట్టు చీర తీసుకుంటావా చిరంజీవి గారి దగ్గర, రెండో రోజు ఏమో చిరంజీవిని నీతి జాతి రీతిని తిడతావా? నేను దేవుడు క్షమిస్తాడా, ప్రజలు క్షమిస్తారా? అందువల్ల డెఫినెట్ గా రోజా ఓడిపోతుంది. అంతే అవి ఓడిపోతుంది. తను చేసుకుంటే తను తీసుకుని గోతులు తనే పడింది.